అరెస్ట్ ఆఫీసర్ హత్య కేసులో టిఎస్ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ సిఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. గుత్తికోయల దాడిలో శ్రీనివాసరావు మృతి చెందాడు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికారిక కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, గుత్తికోయల దాడిలో శ్రీనివాసరావు మృతి చెందాడు, అయితే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికారిక కమిటీ సుప్రీంకోర్టును ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెలమల శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ రోజు. ఇక హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు వినిపించారు. ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించి ఎవరైతే ఈ అటవీ శాఖ వ్యవహారాలకు సంబంధించి న్యాయ సలహాదారు ఉంటారు, ఆ న్యాయ సలహాదారి ఏడిఎన్ రావు సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ ఇష్యూని కూడా తీసుకొచ్చింది సుప్రీంకోర్టు దృష్టికి ఏడిఎన్ రావే. ఇక పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ సంఘటన సంబంధించి నివేదిక ఇవ్వాలని అడవుల వ్యవహారాలపై కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇక గతంలో అంటే నవంబర్ 23న గుత్తికోయల దాడిలో అంటే ఎర్రబోడు అడవుల్లో అటవీ అధికారిపై గుత్తికోయ ఆదివాసుల బృందం దాడి చేసింది. ఇక పోడు భూముల విషయంలో గుత్తికోయ ఆదివాసుల బృందం కొడవళ్లు కత్తులతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ ఎవరైతే ఉంటారో చెలమల శ్రీనివాస్ పై అతి కిరాతకంగా దాడి చేయడంతో ఆ దాడిలో శ్రీనివాసరావు మృతి చెందాడు. ఇక ఈ దాడిలో అటవీ శాఖ అధికారి మృతి చెందినట్లుగా కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ఆధారంగా సుప్రీంకోర్టు అమెకస్ క్యూరీ అంటే న్యాయ సలహాదారి ఉంటారు కదా, దానికి సంబంధించి అమెకస్ క్యూరీ సుమోటోగా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసి దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఫారెస్ట్ అధికారులపై ఈ గుత్తికోయలు ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, హత్య జరిగిన తర్వాత మీరు దానిపై ఎటువంటి విచారణ కొనసాగించారు, కొనసాగించిన తర్వాత ఎటువంటి నివేదిక రూపొందించారు, దీనిపై కూడా సుప్రీంకోర్టు తమకు అందించాలంటూ కూడా ఎటువంటి నివేదిక ఉంది, ఎటువంటి ఈ విచారణ కొనసాగించారు అనేది కూడా ప్రధానంగా సుప్రీంకోర్టులో వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది, అంటే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మొత్తం వివరణ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత చూడాలి. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటిలాగా వివరణ ఇవ్వనుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.